ఇందాక మా నాన్నగారు చెప్తాను, నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్న దాంట్లో. నేను కూడా చెప్తున్నాను, నేను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చేవరో మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి అన్న ఉండాలనడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే, మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం చెమట స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు, విరాల్ లా మేకర్స్, చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెం. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు, భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను. మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్ లో మాట్లాడాలి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు, మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్ లో. మర్చిపోకుండా పరిచయాలకి వీటికి కాదు, మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం. అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరూ ఆపాదం మస్తకం కింద నుంచి పై దాకా మీరు మర్చిపోకండి బాధ్యత. సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఎన్డీఏ మీటింగ్ ఉంది. సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను, మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం. అవినీతి కోటలు బదులు కొట్టాం, సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్.